వేసేసాడు, మళ్ళీ వేసేసాడు, మళ్ళీ చంపేశాడు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నట రత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి ఆత్మకి శాంతి లేకుండా శత విధాల చేస్తున్న నీచ నికృష్ట దౌర్భాగ్య రాజకీయ నాయకుడు బాబు. ఆయనకి బాబుకి శత జయంతి ఉత్సవ వేడుకలు చేయడానికి అర్హత లేదు. అసలు పేదల సంక్షేమం కోసం కూడు గూడు గుడ్డ నినాదంతో తెలుగుదేశం పార్టీని 1982లో ప్రారంభించిన స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి ఆశయాలన్నీ తుంగలో తొక్కి ఆయన కుటుంబంలో చిచ్చుపెట్టి ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీని వెన్నుపోటు పొడిచి లాక్కుని ఆయన బ్యాంక్ అకౌంట్లు పార్టీ నిధుల్ని తీసేసుకుని పార్టీ చిహ్నాన్ని తీసేసుకుని ముఖ్యమంత్రి పదవి అలంకరించి ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో కొన్ని సంక్షేమ పథకాలను రద్దు చేసి అందులో మద్యపాన నిషేధం మొదటిది ముఖ్యమైనది. ఎన్టీ రామారావు గారు మద్య నిషేధం పెట్టారు, దాన్ని రద్దు చేశాడు చంద్రబాబు నాయుడు. చేసిన వ్యక్తి శత జయంతి ఉత్సవాలు జరిపే అర్హత ఉందంటారా? ఆయన ముద్దుల తనయుడు హరికృష్ణను అవమానిస్తే కొంతకాలం భరించి అవమాన భారాన్ని తట్టుకోలేక తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి అన్న తెలుగుదేశం పార్టీ అని ఒక పార్టీ పెట్టుకోలేదా? బాబు గారు అవమానించిన అవమానాలు తట్టుకోలేక ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ ఎన్టీఆర్కి పెట్టినటువంటి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున లోక్సభకు పోటీ చేసిన మాట వాస్తవం కాదా? జయకృష్ణ గారు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ లక్ష్మీపార్వతి పార్టీ నుంచి లోక్సభకు పోటీ చేసిన మాట వాస్తవం కాదా? ఆయన ముద్దుల మనవడు, ఎన్టీఆర్ గారి ముద్దుల మనవడు, ఎన్టీఆర్ గారి వాగ్దాటి, ఎన్టీఆర్ గారి వాక్చాతుర్యము, ఎన్టీఆర్ గారి నటనా చాతుర్యము, నవరసాలు వలకపోస్తున్న ముద్దుల మనమడు జూనియర్ ఎన్టీఆర్ని ఎన్ని రకాలుగా అవమానపరుస్తున్నాడు ఈ చంద్రబాబు నాయుడు. జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంత చులకన భావము తండ్రి కొడుకులు ఇద్దరికీ, పెద్దబాబుకి చిన్నబాబుకి. జూనియర్ ఎన్టీఆర్ మీకు చేసిన ద్రోహం ఏంటి? శత జయంతి ఉత్సవాలు చెయ్యాలన్నా, ఎన్టీ రామారావు గారికి భారతరత్న అవార్డుని అందుకోవాలన్నా అర్హత ఉన్నది లక్ష్మీపార్వతి, ఆయన శ్రీమతి, ఆవిడకున్నది అర్హత. ఆవిడ కాదని మీరు చేస్తున్నారు, సరే ఒక అల్లుడుగా చేసావు, నో ప్రాబ్లం. చేసినప్పుడు అందులో భాగంగా అందరినీ, కుటుంబ సభ్యులందరినీ కూడగట్టుకుని పోవాలి కదా. డాక్టర్ వెంకటేశ్వరరావు గారు కూడా ఒక అల్లుడే కదా, పురంధరేశ్వరి కూడా ఒక కూతురే కదా, వారిని ఎందుకు విస్మరిస్తావు? జూనియర్ ఎన్టీఆర్ని ఎందుకు విస్మరిస్తావు? నీ ఎన్నికల ప్రచారానికేమో జూనియర్ ఎన్టీఆర్ కావాలా? ఇదిగో తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించాడు జూనియర్ ఎన్టీఆర్. అశేష జనాన్ని పోగు చేశాడు. తన ప్రసంగాలతో, రాజకీయ ప్రసంగాలతో ఆకట్టుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. చూడండి ఎన్టీఆర్ గారి హావభావాలు ఎలా చూపిస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అచ్చం తాతగారి పోలిక. ఎన్టీఆర్ సెంటనరీ సెలబ్రేషన్స్ ఆహ్వానం, ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, తెలుగువారి ఆత్మగౌరవమైన నందమూరి తారక రామారావు గారి శత జయంతి పురస్కరించుకొని ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారి చారిత్రక ప్రసంగాలు, నందమూరి తారక రామారావు గారి అసెంబ్లీ ప్రసంగాలు పుస్తకావిష్కరణ 29 సమయం 4:30 అనుమోలు గార్డెన్స్ విజయవాడ. ముఖ్య అతిథి నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి. విశిష్ట అతిథి రజనీకాంత్ గారు, ఆల్ ఇండియా సూపర్ స్టార్. ఆత్మీయ అతిథి యువరత్న నందమూరి బాలకృష్ణ గారు, హిందూపూర్ శాసనసభ్యులు. ప్రత్యేక అతిథి వెంకట నారాయణ గారు, టిడి జనార్దన్ చైర్మన్, ఎన్టీఆర్ లిటరేచర్ సావనీర్ అండ్ వెబ్సైట్ కమిటీ మరియు సభ్యులు. ఇది ఆహ్వాన పత్రిక. బాబు గారు పార్టీకి ఇతోదిక సేవలు అందించింది మర్చిపోయావు. పార్టీ ప్రచారానికి తిరిగి వెళ్ళొస్తున్నప్పుడు కారు యాక్సిడెంట్ అయ్యి తలకి దెబ్బలు తగిలి కుట్లు పడితే పరామర్శించడానికి తీరిక లేదు తమరికి. మీ చిన్నబాబు గారేమో తాతగారికి దండయ్యలేదు ఈస్ట్ గోదావరి జిల్లా పర్యటనలో. అయితే నాకేంటి, నేను వెయ్యను అనుకుంటూ వెళ్ళిపోయి అవమానపరిచాడు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారిని. మీ పుత్రరత్నం లోకేశం బాబు దండ వేయకుండా అవమానపరిచాడు. సరే అక్కడికి వదిలిపెట్టేసి తమరు సినిమాటోగ్రఫీ మంత్రిగా చేశారు. సినిమాటోగ్రఫీ గురించి బాగా తెలుసు మీకు.
మీకు నటనా కౌశల్యం కూడా ఉంది. మీరు ఎన్ శివప్రసాద్ లోక్సభ మాజీ సభ్యులు, శివప్రసాద్ గారు మీరు కలిసి ఎస్వి యూనివర్సిటీలో ఎస్వి కాలేజీలో కొన్ని నాటకాలు వేశారు. నాటకాలు వేశారా? చిన్నప్పటి నుంచి మీకు అలవాటు అయిపోయింది నాటకాలు వేయడం, కొద్దిగా కొత్త ఏం కాదు, వేశారు కదా. ఆ అనుభవం ఉండి ఆస్కార్ అవార్డు ఎంత గొప్పదో తెలుసు కదా మీకు. మీకు బిడ్డనిచ్చినటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు 300 చిత్రాల్లో నటించినా కానీ ఆ ఆస్కార్ అవార్డును అందుకోలేకపోయారు కదా పాపం. అటువంటిది ఆ కుటుంబ సభ్యుడైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డు అందుకున్నారు కదా, అభినందించాలి కదా, సత్కరించాలి కదా. ఆయన పేరు సాక్షాత్తు మీ మామగారి పేరు పెట్టుకున్నటువంటి ఈ జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారి శత జయంతి వేడుకల్లో పిలిచి ఆస్కార్ అవార్డు అందుకున్నందుకు ఆయన అందుకోలేకపోయినా ఆయన స్వర్గస్థులయ్యారు. ఆయన కృంగి కృషించి నశించి చనిపోయేలా చేశారు మీరందరూ కలిసి. ఆయన ఎలాగో అందుకోలేరు. ఓ చిరు సత్కారం అని జూనియర్ ఎన్టీఆర్ని ఆహ్వానిస్తే ఏం పోతుంది బాబు? నందమూరి తారక రామారావు అనే పేరు జూనియర్ ఎన్టీఆర్లో ఉంది కదా, ఆత్మతృప్తి ఆత్మశాంతి కలిగేది కదా ఎన్టీ రామారావు గారికి, సీనియర్ ఎన్టీ రామారావు గారికి. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా సంతోషించేవారే కదా. లక్ష్మీభారత్ గారిని వెలివేశారు ఎలాగో మీరు కుటుంబం నుంచి, జూనియర్ ఎన్టీఆర్ని కూడా అలాగే వెలివేశారని ఇప్పుడు సాక్షాత్తు పూర్తిగా అర్థమైపోయింది తెలుగు ప్రజలకి. జూనియర్ ఎన్టీఆర్ని కూడా మీ కుటుంబం, నారావారి కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ను కూడా వెలివేసింది అని తేటతెల్లమైపోయింది ఈ ఆహ్వాన పత్రం సాక్షిగా. ఆస్కార్ అవార్డు గెలుచుకున్నావు కదా నాయన, ఆయన పేరు పెట్టారు నీకు నందమూరి తారక రామారావు అని, నటనా కౌశల్యం బాగుంది నీ దగ్గర, నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నావు, రాజకీయాలలో నా పార్టీకి ప్రచారం చేశావు, మంచి భవిష్యత్తు ఉంది నీకు అని ఒక భుజం తట్టి ప్రోత్సహించి, వెన్ను తట్టి, వెన్నుపోటు పడవడమే కాదు వెన్ను తట్టి ప్రోత్సహించి, వయసులో పెద్దవాడివి కనుక ఆశీర్వదించి ఒక మెమెంటోనో ఓ సత్కారమో చేస్తే ఎంత బాగుండేది నాయన. బాబు ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేదా బాబు నీకు? ఇంకా 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 కూడా నందమూరి వంశం మీద కక్ష తీర్చుకుంటున్నావా బాబు? నందమూరి తారక రామారావు గారి పిల్లలందరూ పుత్ర సంతానం కానీ, మహిళా సంతానం కానీ, ఆడపిల్లలు కానీ, కోడళ్ళు కానీ అందరూ కూడా చాలా చాలా సహృదయులు. మొత్తం వంశంలో నందమూరి వంశంలోనే నిప్పురా చేసింది నిప్పులాంటి నేనే అని చెప్పుకునే బాబు నువ్వే. ఆ కుటుంబంలో చీలికలు తెచ్చింది నువ్వే. ఆ కుటుంబాన్ని రోజు రోజుకి అవమానపరుస్తున్నది చంద్రబాబే. ఎన్టీఆర్ అభిమానులారా, బాలకృష్ణ అభిమానులారా, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులారా, నందమూరి వంశ అభిమానులారా, తెలుసుకోండి నిజాన్ని, తెలుసుకోండి నందమూరి వంశాన్ని ఎలా కించిపరుస్తున్నాడో చంద్రబాబు నాయుడు, అర్థం చేసుకోండి. ఆకు పాక కరేపాకులాగా వాడుకుంటాం వదిలేయడం, వాడుకుంటాం విసిరేయడం అనేది బాబుకి వెన్నతో పెట్టిన విద్య, అది తెలుసుకోండి. చంద్రబాబు గారి మీద నాకు వ్యక్తిగతంగా ఏమాత్రం ద్వేషం లేదు. ఆయన రాజకీయంగా వెన్నుపోటు పొడిచిన ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారణమనే బాధ నాలో ఈ రోజుకి రగులుతున్నది. అదొక్కటే కారణం. చంద్రబాబు గారి మీద వ్యక్తిగతంగా ఎటువంటి ద్వేషం లేదు, మా ఇద్దరికి వ్యాపార సంబంధాలు లేవు, ఏ రకమైనటువంటి కక్షలు కార్పణ్యాలు లేవు మాకు. ఎన్టీఆర్ గారి మీద ఉన్న అచంచల భక్తి విశ్వాసాలు నాలో ఉన్నాయి. అందుకే బాధతో ఈ విషయాలన్నీ చెప్పాల్సి వస్తుంది, అర్థం చేసుకోండి. చంద్రబాబు ఎంత నీచి నికృష్ట దౌర్భాగ్యలు ఇచ్చే లఫంగా రాజకీయాలు చేస్తాడో అర్థం చేసుకోండి. ఈ రోజుకైనా సరే చంద్రబాబు మాటల్ని, చంద్రబాబు చెప్పే మాయ రాజకీయాన్ని, కుళ్ళు కుశ్చిత రాజకీయాన్ని నమ్మద్దు. తెలుగు ప్రజలారా, చంద్రబాబును విశ్వసించొద్దు. జై హింద్.